ఏమండి, ఈవేళ అయినా నా మాట వినండి. వింటున్నాం. ఈవేళ పండగ కదా, పిల్లలు ఎంతో సరదా పడుతున్నారు, ముచ్చటగా ఈ రోజైనా కలిసి గడుపుదాం. అలాగే అలాగే. నిజంగా ఉంటారా? ఈవేళ ఏ దేవుడో చల్లని సూపు చూశాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. బేబీ నాన్న పిలుస్తున్నట్లా. నాన్న నాన్న, మతాబులు అడుగుతూ అమ్మ ఇవ్వలేదు నాన్న. ఓ, నేనిస్తానుగా. నాన్న చాలా మంచివాడు కదరా. అవును. బేబీ నువ్వు వెళ్ళి పిన్నిని తీసుకురా, ఎవరికి చెప్పకూడదు. ఓ అలాగే, రారా. రా పిన్ని. నేను రానుకోండి. చిన్నాన్నని అలా పిచ్చి బాబాయ్ అని పిలవచ్చా? ఇంకెప్పుడు పిలవను పిన్ని. రా పిన్ని. సరే. మతాబాలు మతాబాలు. బేబీ ఇది నీకు. బాబు రాధ, నీకేం కావాలి? ఏమండి, ఇవి కాల్చకూడదు. ఏ, ఎందుకని? మీ తమ్ముడు గారు చూస్తే కంగారు పడతారు. పిచ్చివాడి కోసం బాధపడుతున్నావా? పిచ్చిదాన్ని. వారు మీకు పిచ్చివారే కావచ్చు, కాని నాకు దైవం, దయచేసి ఆపండి. ఆపుతాను. కాని రాధ, నువ్వు కాలికి గజ్జె కట్టి ఆడాలి, పాడాలి. మనం మీ ఇంటికి వెళ్ళిపోదాం పద. నీకు కావలసింది డబ్బేగా, నేనిస్తాను. అలా ఎన్నటికీ జరగదు. నేను నా భర్తను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బాబు, బేబీ ఆపండి. మన ఇంట్లో ఎవరు కాల్చడానికి వీల్లేదు. ఆపడానికి నువ్వెవరు? అక్కగారు. ఏ, మేమంతా కులాసగా ఉండటం నీకు ఇష్టం లేదా? మీరు పొరబడుతున్నారు, నా ఉద్దేశం అది కాదు. ఈ మంటలు చూస్తే వారు ఉద్రేకపడతారు. నువ్వు ఇంట్లో పెట్టే తిచ్చుకున్నా ఈ మంటలేమి ఎక్కువ కావు. కనీసం ఈ ఒక్కరోజు నేను, నా భర్త, పిల్లలు కులాసగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావా? అక్కగారు, నువ్వు నాకు శనిలా దాపించావు. ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పో బయటికి. వారిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? పిచ్చిలో అబ్బాయి పెళ్లి చేసుకుంటే నిజంగా ఇంటి కోడలయ్యాననుకున్నావా? ముందు బయటికెళ్ళు. ఏమిట్రాది, నీకు ఎన్నిసార్లు చెప్పాను బయట పోతాను, ఈ ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఏమిట్రా? అవును, ఈ రోజు రాధైనా వెళ్ళాలి, లేదా నేనైనా వెళ్ళిపోతాను. అంతవరకు వచ్చావు, అయితే విను, రాధ ఇక్కడే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. సరే, అయితే నేనే వెళ్తాను. మామగారు, వారు లేకుండా నేను, నా పిల్లలు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవు. ఏమండి, ఆగండి, మేము వస్తున్నాం. నాకెందుకు ఈ పీడ? నాకెవ్వరు వద్దు, నేను ఒంటరిగా వెళ్తాను అంతే. మామగారు, వారు వెళ్ళిపోతున్నారండి, ఆపండి. అవును, ఎంతైనా పెద్ద కొడుకు పెంపుడు కొడుకేగా, ఇదే మీ కన్న కొడుకైతే ఇలా వెళ్ళనిచ్చేవారా? జనకమ్మ,
నన్ను అపార్థం చేసుకుంటున్నావమ్మా. మరదికి పిచ్చెక్కితే దిక్కుమాలిన దాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. అప్పుడేమైనా ఆలోచించారా? అసలే వారు చెడు కొంపలు పట్టుకు తిరుగుతూ ఉంటే ఆపడానికి బదులు మీరేం చేశారు? ఒక నీచ స్త్రీని సరాసరి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. అది నాకు తలకురిబిలా తయారయ్యింది. చూడమ్, పండగ పూట నీ కన్నీరు చూడవలసి వస్తుంది అనుకోలేదు. నాకు మిగిలింది అదేగా. అలా అనకమ్మా. వాడు ఈ విధంగా తయారైనందుకు నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలియదమ్మా. చిన్నప్పుడే వాడు చెడు మార్గాలు పట్టినప్పుడే కఠినంగా ప్రవర్తించుంటే ఇలా జరిగేది కాదు. కానీ పెంచిన ప్రేమ అడ్డొచ్చింది. ఇప్పుడికి ఇదొక్కటే మార్గం అమ్మా. వాడు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడానికి దొరకకపోతే వాడే దగ్గరికి వస్తాడు. నువ్వేం బాధపడకమ్మ. హలో డాలి, ఒక 5 నిమిషాలు మాట్లాడాలి మీతో. వాట్? 5 మినిట్స్? సైంటిస్ట్ జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. ఓహో, నాకేనా పనిలేంది? నాకు అవతల అపాయింట్మెంట్ ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళు. వాసంత్ గురించి మాట్లాడాలి. మాట్లాడదాం. అదే పెళ్లి విషయం ఏం చేద్దాం? చేద్దాం. అదే ఎవరితో? పాపం గోపి పిచ్చివాడు అయిపోయాడు. ఎప్పుడు? 6 నెలలు అయిందండి ఈ విషయం ప్రతిరోజు చెప్తున్నాను మీకు. మీ మతి వరకు నాకు నిజంగా మతిపోయేటట్లుంది. అది సరే, ఆ బల్లిపూర్ కుమార్రాజా మీతో మాట్లాడేట్టుగా. అతనికి బోలెడంత ఆస్తి, మన హోదాకి దగ్గర టీవీ తెలివి అన్నీ ఉన్నాయి. అతనికి మన వాసంతరిచ్చి పెళ్లి చేస్తే మన దర్జా నిలబడుతుంది. ఏమంటారు? మైనస్. గుడ్ ఆఫ్టర్నూన్ అత్తగారు. హలో కుమార్రాజా, కమ్ ఇన్ మై డియర్ బాయ్, కమ్ ఇన్. థ్యాంక్ యూ. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. నో నో, లేడీస్ ఫస్ట్. ఓ, వాట్ ఏ ఎటికెసి. బాయ్, నీకు 100 ఇయర్స్ మిస్టర్ కుమార్ రాజా, 100 ఏళ్ళ ఆయుష్. థ్యాంక్ యూ అత్తగారు, థ్యాంక్ యూ. 100 ఇయర్స్? 100 ఏండ్లు ఏం చేసుకోవడానికి? ఇంతవరకు వాసంతి ప్రేమను పొందలేకపోయాను. డోంట్ వరీ మై డియర్ బాయ్, డోంట్ వరీ, హ్యావ్ పేషెన్స్. దేనికైనా సహనం, ఓర్పు కావాలి. నేను మాత్రం మీ మామగారికి అంత తొందరగా చిక్కానా? అంది అందనట్టు ఉంటేనే ప్రేమలో ఆనందం. అదే రియల్ లవ్. లవ్, ప్రేమ, ఎంత గొప్ప మాట సెలవిచ్చారు. అయితే నేనంటే వాసంతికి లవ్వేనా? ఇష్టమేనా అత్తగారు? ఇష్టం లేని వాళ్ళని కూడా దారికి తెచ్చుకోవాలి మిస్టర్ కుమార్ రాజా, అదే మగ లక్షణం. హలో, హలో డియర్ వాసంతి. హలో వాసంతి, ఇట్రామ్మా, వెళ్ళిపోతావే, కూర్చో. మిస్టర్ కుమార్ రాజా నీ గురించి ఎంత ఇదవుతున్నాడో తెలుసా? ఇదే ఉత్త, ఇదే ఆ ఇది. ఎంత ఇదో మీకు ఎలా చెప్పను? నిన్నగాక మొన్న ఆ పటాపురం జమీందారు గారు 5 లక్షల వరకట్నం ఇస్తా ఉన్నారు. 5 లక్షస్? రియల్లీ? Yes. 5 లక్షస్? వా. అయినా ఒప్పుకున్నానా? లేదు, ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? 5 లక్షల కన్నా ఈ యశోదాదేవి గారు అల్లుడు గారు అనిపించుకోడు. ఎంత గొప్ప డబ్బుదే ఉందండి, కోటికి పడగెత్తాను. గారా, పప్పనాలు ఎప్పుడు పెట్టిస్తారండి? త్వరలోనే పెట్టిస్తాం కోటయ్య, వీరే మా కాబోయే అల్లుడు గారు. మమ్మీ, అదేమిటి మిస్టర్ కుమార్ రాజా ఆడపిల్ల సిగ్గుపడుతున్నారు? నువ్వా? నువ్వంటయ్యా? అమ్మగారు, ఈడు మీకు టోపీ వేశాడు. కోటు తీసుకెళ్ళి 2 నెలలు అయింది, అద్దె డబ్బులు ఇవ్వడు, కోటు ఇవ్వడు. ఎవరనుకున్నావు? ఏమండి, మనిషిని పోయిన మనుషులు ఉంటారు లేదా? రే, నే కుమార్ రాజా, కోటీశ్వరుని రా. రే, ఓటు కదలేదు, కోటీశ్వరుడు. అద్దె డబ్బులు ఇవ్వగా కోటు కాజేద్దామని చెప్తున్నా? మర్యాదగా చేది, లేకపోతే నీ మీద మానసుండా వేస్తాను. కోర్టు లేవతాండ్రో, కోర్టు ఇప్పరా. ఏమండి, వీడి పిచ్చు రండి, వీడి మాట నమ్మదండి. పైన ఉలెను కోటు, లోపల చిరుగులు పనిను స్కౌండ్రల్. తీసుకో అత్తగారు.
మరి మ్యారేజ్ డేట్ ఎప్పుడు? పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఫిక్స్ అప్ చేస్తాను. వాసంతి మనసు తెరచి చూడు.